నేను 2007 నుంచి 2009 కానీ 2009 నుంచి 2014 కానీ 7 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్నా. ఇవాళ కొడంగల్కి వెళ్ళి చూడండి, ఆనాడు నేను ప్రతిపక్షంలో ఉన్నా. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి మొదలు పెడితే కొడంగల్కు వందలాది కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వంలో నేను నిధులు తీసుకెళ్ళిన అభివృద్ధి కోసం. ఆ రోజు మేము అందరం మంత్రులను కలిసేది, సభలో మేము చర్చించేది, ప్రజల సమస్యలు మేము ప్రత్యక్షంగా వెళ్ళి వారికి విన్నవించి వారి నుంచి నిధులను రాబట్టుకునేది. ఒక సాంప్రదాయం పాటించినాం మేము. 10 సంవత్సరాలు మీరు అనుమతి ఇవ్వలే, 10 సంవత్సరాలు మాకెవరికి కలవలే, 10 సంవత్సరాలు సచివాలయానికి రాలేదు, 10 సంవత్సరాలు పూర్తిగా 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రాక్టీసెస్ ద్వారా ఏర్పాటు చేసిన సాంప్రదాయాలను అన్నిటిని కూడా వారు దెబ్బతీసి, అసలు పాలకపక్షం ప్రతిపక్షం అంటేనే శత్రుపక్షాలు అన్నట్టుగా, అసలు కలుసుకోవడానికే వీల్లేదు. ఎదురు పడితే ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో ఇరువైపుల సైనికులు ఎదురుపడితే కాల్పులు జరిగిన సంఘటనలు, లేకపోతే ఈరోజు చైనా ఇండియా సరిహద్దులో వైరిపక్షాలు సైనికులు ఎదురుపడితే ఎదురు కాల్పులు జరిగినట్లాంటి వాతావరణం ఎందుకు చంద్రశేఖరరావు గారు సృష్టించారు? 10 సంవత్సరాలు మీరు ఏం చేసిందని మేము అడుగుతలేము, ఎందుకంటే మీరు చేసిన అన్నిటిని ప్రజలు గమనించి మీకు ఇవ్వాల్సిన స్థానాన్ని ప్రజలు ఇచ్చారు. అసెంబ్లీలో అధికారం తీశారు, పార్లమెంట్లో గుండుసూని ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఇప్పటికైనా మీలో మానసిక పరివర్తన రావాలి కదా, మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి కదా. ఒక ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా మీ విధానం ఏంది, మీ ఆలోచన ఏంది? అంటే ఈ ప్రభుత్వమే నడవద్దా, ప్రజల సంక్షేమం చేపట్టొద్దా, ఈ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లాల్సిన అవసరం లేదా, రైజింగ్ తెలంగాణ, తెలంగాణ రైజింగ్ అనే పదాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదా, మీకు బాధ్యత లేదా? ప్రభుత్వం అంటే కేవలం 65 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులేనా? ప్రభుత్వం అంటే 119 మంది శాసనసభ్యులు కలిస్తేనే ప్రభుత్వము. ఒకరొకరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చిండ్రు, విధానపరమైన నిర్ణయాలు చేసే బాధ్యత మాకు ఇచ్చిండ్రు, దాన్ని విశ్లేషించడం ద్వారా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన ప్రధాన ప్రతిపక్ష పాత్ర మీకు ఇచ్చిండ్రు. మీతో పాటు బీజేపీ, ఎంఐఎం, సిపిఐ ప్రతిపక్షాలను విషయాలను ప్రస్తావించడానికి సభలో అందరికీ ప్రాతినిధ్యం ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. మన పాత్రలను మనం అందరం పోషిస్తేనే శాసనసభలో స్పీకర్కి రైట్ హ్యాండ్ సైడ్ ట్రెజరీ బెంచెస్ అంటే పాలకపక్షం ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రతిపక్షం ఉంటుంది. దీస్ టూ ఆర్ ఈక్వల్, దీస్ టూ ఆర్ టూ ఐస్ ఫర్ స్పీకర్. పాలకపక్షంలో ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే రైట్ హ్యాండ్ సైడ్ పాలకపక్షం కూర్చుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రతిపక్షం కూర్చుంటారు. ఎప్పుడు అడిగినా మైక్ ఇచ్చే సాంప్రదాయం ఉన్నది పాలకపక్షానికి, ప్రతిపక్షానికి. ఆ ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా మీరు సభకే రారు, దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం? ఆ కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిదా? ఇప్పుడు మీ అనుభవాన్ని, మీ చతురతను ఉపయోగించి పాలకపక్షాన్ని ఇరుకున పెట్టండి. చంద్రశేఖరరావు గారు మీరు వచ్చి ఇరుకున పెట్టడమే కాదు, సూచన చేయండి. మేమంతా యంగ్స్టర్స్, మీరోజు ఉన్న మంత్రివర్గంలో తుమ్మల గారు, తుపల్లి గారు సీనియర్స్ ఉండొచ్చు, కానీ భట్టి గారైనా, నేనైనా, శ్రీనివాసరెడ్డి అయినా, పొన్నం గారైనా మిత్రుడు, మేము అప్కమింగ్ ప్రజాప్రతినిధులము. మాకు ఈరోజు ఒక గొప్ప అవకాశం వచ్చింది. మీకంటే సీనియర్ ఒకరిద్దరే మంత్రివర్గంలో ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు. మీరు నిజంగానే మీ కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఉద్యమకారుడుగా మీకు ఎంతో అనుభవం ఉందని మీరు చెప్తున్నారు కదా, అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించండి. ప్రతిపక్ష బాధ్యత మీరు నెరవేర్చండి, పాలకపక్షానికి సూచన చేయండి, పాలకపక్షాన్ని ప్రశ్నించండి. ఓ ఇది నిర్దిష్టంగా ఇది అంశము, ఈ అంశంలో మీరు చేసిన నిర్ణయం ఇది, ఈ నిర్ణయం సహేతుకంగా లేదు, దీన్ని సవరించడం ద్వారా పేదలకు మేలు జరుగుతుంది అని మీరు నిర్దిష్టమైన సూచన మీరు చేయండి చంద్రశేఖరరావు గారు. మాకేమి బేసుజాలు లేవు, వయసులో అనుభవంలో మీరు పెద్దోళ్ళు అనుకుంటున్నారు, ఆ పెద్దరికాన్ని మీరు నిలబెట్టుకోండి అని మేమంటున్నాము. మీరు ఎలాంటి సూచనలు చేయకుండా ఏం చేసినా అడ్డుకుంటామనే విధానము ఇది తెలంగాణకు మంచిదా, మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. వ్యవహారాలు చేస్తే పెద్ద మనిషిగా మీరు వాళ్ళకి చెప్పాలి కదా, కుటుంబ పెద్దగా, పార్టీ అధ్యక్షుడుగా, ఏ ఇది మంచి పద్ధతి కాదు, 10 ఏళ్ళు మనం నడిపినాం,
ఇవన్నీ వ్యవహారాలు పెండింగ్ ఉన్నాయి, మనం చేయలేకపోయినా వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు, కొంత సమయం ఇవ్వాలి. ఎందుకు ఇట్లా మీరు ఏది పడితే అది మాట్లాడుతారు? మనం మన పిల్లలు స్కూల్లో పిల్ల పక్కల పిల్లల్ని కొట్టేస్తానో, ఆ పక్క పిల్లలు పెన్సిలో రబ్బరు ఎత్తుకొస్తానో, తల్లిదండ్రులు మనం ఏం చెప్తాం, ఏ ఇట్లా తప్పు చేయదు, పక్కోడు హోంవర్క్ చేసుకుంటూ ఆ నోట్బుక్లో పేజీలు చించుకొని చించి చెత్తపుట్టలు వేసేవారు అనుకో, వీడు హోంవర్క్ చేయడు, పక్కోడు నోట్బుక్లో నేను స్కూల్లో ఉన్నప్పుడు చూసేది, క్లాస్ టీచర్కి నా హోంవర్క్ గురించి అడిగితే పక్కోళ్ళు చేసి మనం చేయకపోతే మనం తిడతారని కొంతమంది పిల్లలు మన నోట్బుక్ కాడ పెట్టి పక్కకు పోవంగాని మనం చేసిన హోంవర్క్ పేజీలు చించేసి బయట వాడేసి వచ్చేటోళ్ళు. ఎందుకంటే వాడు చేయలేదు, నేను చేయలేదు, ఇద్దరం సమానమే. ఇక వేరే వేరేలాగా టీచర్ చూడదు కదా, చేసినోడు ఉంటే చేయనోడి సంగతి తెలుస్తుంది కదా. సేమ్ అట్లనే మీ పిల్లలు ఇద్దరిని మా మీదకి ఉసిగొల్పి ఎందుకు ఇట్లా చేస్తున్నారు చంద్రశేఖరరావు గారు? పెద్దరికం నీకు మంచిదా? తెలంగాణ సమాజంలో నువ్వే పెద్ద మనిషిని చెప్పుకుంటున్నావు కదా, మాకేం అభ్యంతరం లేదు. మీకంటే పెద్ద మనిషి కేశవరావు గారి పక్కలు ఉన్నారు, అయినా మేము ఎప్పుడు కూడా కేశవరావు గారు కూడా మిమ్మల్ని ఏమి తక్కువ చేసినట్టు లేకపోతే మీరు చేస్తున్న తప్పని ఎప్పుడు అనలేదు కదా. సో మీరు ఎందుకు పెద్దరికం నిలబెట్టుకోవడం లేదు? మీ పిల్లలకి ఎందుకు సూచన చేస్తలేరు? మీ పిల్లలు ఏంది తులువ పనులు ఇవన్నీ? ఇట్లా తులువ పనులు చేసేటప్పుడు నియంత్రించాల్సిన బాధ్యత మీకు లేదా? నేను గతంలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, రామాయణంలో విశ్వామిత్రుడు తపస్సు చేసినప్పుడు మారీచుడు సుబాహుడు మారీచుడు సుబాహుడు అనే రాక్షసులు ఆ తపస్సును భగ్నం చేయాలని, అదేవిధంగా వాళ్ళు తయారు చేసిన అమృతాన్ని రాహు కేతు తాగేసేయాలని, అమృతం తాగితే ఎప్పటికీ బతుకుండొచ్చని, అట్లా పురాణాలలో రాక్షసులు ఉండేటోళ్ళు మారీచులు సుబాహులు రాహువు కేతువు ఇట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని తయారు చేసి మా ప్రభుత్వానికి ఉసిగొల్పడము మీ పెద్దరికానికి మంచిదా? చంద్రశేఖరరావు గారు మీరు ఆలోచన చెయ్యండి. మేము మిమ్మల్ని ఏం అవమానించి, మిమ్మల్ని ఏం అనుమానించి, మీ పట్ల మేము అభ్యంతరకరంగా వ్యవహరించింది ఏం లేదే. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి మా అధికారికంగా మేము ప్రోటోకాల్ మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చినాం. రేపు డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంది సచివాలయంలో. మా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, ఇతర శాసనసభ్యులు స్వయంగా వెళ్ళి ప్రధాన ప్రతిపక్ష నాయకుని ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. మీరు రాండి, ఇది ఇది మనందరం కలిసి చేసుకునే పండగ, మనందరం కలిసికట్టుగా ఉన్నామని కనిపించే పండుగ. తమిళనాడు ఒకసారి చూడండి, ఎన్ని రాజకీయాలు ఉన్నా స్టేట్ ఇష్యూ వస్తే తమిళనాడులో ఉండే 39 ఎంపీలు ఒక్కటై ఢిల్లీ మీద కొట్లాడి ఆ రాష్ట్రానికి రావాల్సిన నిధులు జల్లికట్టు వాళ్ళ సాంప్రదాయబద్ధమైన ఒక అంశం వచ్చినప్పుడు మూకుమ్మడిగా అందరు ఏకమై నించోని నిలబడి కొట్లాడి తమిళనాడు వాళ్ళు వాళ్ళకి కావాల్సినవి రాబట్టుకుంటున్నారు. ఆ స్ఫూర్తి తెలంగాణలో ఎందుకు కొరవడుతుంది? పార్లమెంట్ సమావేశాలు వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మీరు కూడా రాండి, మన ఎంపీలకు దశ దిశ నిర్దేశం చేద్దాం. 17 లోక్సభ సభ్యులు, 7 రాజ్యసభ సభ్యులు, 24 సభ్యులకు మనం ఒక ఎజెండా ఇచ్చి కేంద్ర ప్రభుత్వంతో రాబట్టుకోవాల్సిన నిధుల కోసం ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదాం. చంద్రశేఖరరావు గారు, మీరు మీకు మేము నచ్చినా నచ్చకపోయినా, మీరు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా, ఒకవేళ మీకు మనసులో బాధ దుఃఖం ఏదైనా ఉన్నా ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే గొప్పది. నిజాం మాత్రం ఇష్టపడి రాజ్యాన్ని భారత ప్రభుత్వానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ కప్పచెప్పిండా? నిజాం ఏమి ఇష్టపడలేదు కదా. ప్రజా తిరుగుబాటు వచ్చినప్పుడు, ప్రజలు స్వేచ్ఛ కోరుకున్నప్పుడు తప్పని పరిస్థితుల్లో తలవొగ్గవలసిన పరిస్థితులు నిజాం ప్రభువుకే తప్పలేదు. ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతుడు నిజాం, అత్యంత శక్తివంతుడు. అలాంటి నిజామే ప్రజా ఉద్యమం వచ్చినప్పుడు, సాయుధ రైతాంగ పోరాటం జరిగినప్పుడు నిజాం ప్రభువు గారే తల ఉంచి భారత ప్రభుత్వానికి తన రాజ్యాన్ని అప్పగించిన పరిస్థితి మనం కళ్ళతో చూసినాం. అదేం ఎప్పుడో జరిగింది కాదు. అట్లాంటిది తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు, ఆ తీర్పును మీరు గౌరవించాలి కదా.